మహబూబ్నగర్ల ఉపాధి పనుల లెక్క మారిపోయింది. పనులు చేయకుండానే పైసలు తీసుకోవాలనుకుంటే నడుస్తలేదు. జాబ్ కార్డుల్లో బినామీ పేర్లన్నీ తీసేశారు అధికారులు. చెక్ డ్యాంలు కట్టుడుతోటి సాగు తాగునీళ్లు దొరుకుతాయంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధి హామీ పనులు మంచిగా నడుస్తున్నాయి. బినామీ ఆధార్ కార్డులని ఎత్తేసి ఉపాధి లేని పేదోళ్లకే జాబ్ కార్డులు పెట్టి మిగిలినోళ్లను లిస్టులకెళ్లి తీసేశారు. జిల్లాల దగ్గర దగ్గర 3.5 లక్షలకు పైనే ఉండే జాబ్ కార్డులు 2,89,000కొచ్చినాయి. అన్ని జాబ్ కార్డులను ఆధార్ కార్డులతోనే లింకు చేసి పని ఇప్పిస్తున్నారు. 21 మండలాల్లో ఎండాకాలం పొద్దున పూటనే పనులు చేపిస్తున్నారు. జాబ్ కార్డున్నోళ్లతోనే జల సంరక్షణ పథకాల కింద జిల్లాలకు చెక్ డ్యాంలు, మైక్రో వాటర్ పనులు జరుగుతున్నాయి. ఈ 24,000 ఫామ్ పాండ్స్ జిల్లా లక్ష్యం కాగా ఇప్పటిదాకా 2,000 పూర్తయినాయి. 24,000 ఫామ్ పాండ్స్ శాంక్షన్ ఇచ్చారు. అందుట్లో మనం 2,257 మనం ఇప్పటికే టేకప్ చేసాము. 227 ఆల్రెడీ కంప్లీట్ చేసాము. ఇంకా మిగతాయి దాదాపు 17,000 పనులను చేపట్టడం జరిగింది. అవి కూడా మేము ఈ 2 నెలల్లోనే పీక్ సీజన్లోనే కంప్లీట్ చేయడంలో లక్ష్యంగా పెట్టుకున్నాం. కూడా ప్రతి బొడగు గుట్టలున్న ప్రతి దగ్గర కూడా కందకాలతోన చేయిస్తున్నాం. అది కూడా ముఖ్యమైన జల సంరక్షణది. అట్లా కాకుండా ఈసారి మన వాటర్ షెడ్ పథకం కింద కూడా చెక్ డ్యాములు, తర్వాత మైక్రో వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఈసారి దాంట్లో కూడా చేపడుతున్నాం. దానివల్ల కూడా నీటి సంరక్షణ అనేది ఇప్పటికైతే 2,89,000 జాబ్ కార్డ్స్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ పనులతోని వనరులను కాపాడొచ్చంటున్నారు ఆఫీసర్లు. ఫామ్ పాండ్స్, కందకాలు, చెక్ డ్యాంతోని ఊళ్లల్లో సేద్యం నడుస్తుంది కాబట్టి వర్షం నీళ్లు నిలబెట్టుకుంటే భూగర్భ జలం పెరుగుడుతో పాటు జంతువులకు తాగనీకి నీళ్లు కూడా దొరుకుతాయి. పశువులకు బోరు వాటర్ ఉన్న దగ్గర పశువులకు నీటి తొట్లకు చేయడం కూడా చేపడుతుంది. ప్రతి మండలంలో కూడా, అంటే ఒక ప్రత్యేకమైన అనేది ఏం లేదు, ప్రతి మండలంలో కూడా ఈ వర్క్ చేపట్టడం, మనకున్న 21 మండలాలు అన్ని మండలాల్లో కూడా ఈ వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. జిల్లా మొత్తం ఇదే తీర్ల పనులు నడిస్తే మైక్రో ఇరిగేషన్ కు ఊతమిచ్చినట్లయితదంటున్నారు నిపుణులు.